Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. మనందరికీ తెలుసు అర్లీ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మనకి తక్కువ అమౌంట్ తోటి ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం చూద్దామండి. తక్కువ అమౌంట్తో అంటే మంత్లీ 8,000తో పెట్టి అండ్ 60 ఇయర్స్ కల్లా 10 crores ఎలా సంపాదించారు ఇక్కడ చూద్దామండి. ఇక్కడ మనం కన్జర్వేటివ్ మీద 12% ప్రయాణం వేసామండి. ఎందుకంటే నిఫ్టీ ఇయర్లీ యావరేజ్ మీద 12% ఏమో అవుతుంది కాబట్టి నేను ఇక్కడ 12% పెట్టాను. అంటే మనం నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తే కనుక 60 ఇయర్స్ వచ్చే లోపు కనుక మనకి 10 crores రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒకటి, మీరు 20 ఏజ్లోనే స్టార్ట్ చేశారనుకోండి కెరియర్ స్టార్టింగ్లోనే, మంత్లీ 8,000 సరిపోతుంది ఇన్వెస్ట్మెంట్కి. అంటే మంత్లీ 8,000 తోటి కాంపౌండ్ అట్ ద రేట్ ఆఫ్ 12% చొప్పున మనం వేసుకుంటే కనుక మీ ఏజ్ 60 వచ్చే లోపల మీకు 10 crores వస్తాయండి. అదే మీరు 5 ఇయర్స్ లేట్ చేశారనుకోండి, 25 ఆ టైంలో బీన్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఆల్మోస్ట్ డబుల్ కట్టాల్సి ఉంటుంది ఎస్ఐపి అమౌంట్. అంటే ఇంతకుముందు మనం 8,000 కడుతుంది కదా, ఇప్పుడు మనం 15,000 కట్టాల్సి ఉంటుంది. మీరు అంటే ఎవ్రీ 5 ఇయర్స్ లేట్ చేస్తే మీరు డబుల్ కట్టాల్సి ఉంటుంది ఎస్ఐపి అమౌంట్. అందుకని అర్లీ స్టేజ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తక్కువ అమౌంట్తో కూడా ఎక్కువ మనం మనీ కాంపౌండ్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. కాబట్టి మీ కిడ్స్ జాబ్ రాగానే వెంటనే ఇమీడియట్గా ఎస్ఐపి అమౌంట్ పెట్టండి మార్కెట్లో. సో లాంగ్ టర్మ్లో మంచి హెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక 5 అడ్వాంటేజ్ చూద్దాం, ఎందుకు అర్లీ స్టేజ్లో మనం పెట్టుకోవాలో. ఒకటి, యంగ్ ఏజ్లో కాంపౌండ్ ఎఫెక్ట్ మ్యాక్సిమం లెవెల్లో ఉంటుందండి. ఎందుకంటే బోల్డ్ అంత టైం ఇస్తున్నాం కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ మీకు అమౌంట్ అవసరం లేదు మీ కిడ్ అమౌంట్ అనుకున్నారనుకోండి. మీ కిడ్ అమౌంట్ అని కనుక సపోజ్ ఇయర్లీ 4 లాక్ ప్యాకేజ్ ఉందనుకోండి, మొత్తం అమౌంట్ కనుక మార్కెట్లో పెట్టేసాం అనుకో 2-3 ఇయర్స్ వరకు, ఓకే, ఆ అమౌంట్ చాలు. తర్వాత అమౌంట్ మార్కెట్తో సంబంధం లేకుండా ఈ కరెంట్ మార్కెట్లో ఉన్న అమౌంట్ కాంపౌండ్ అవుతా పోద్దు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. 20-30 ఇయర్స్ తర్వాత చూసుకుంటే మీకు చాలా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట. అలా చేసుకోవచ్చు. సో అర్లీ స్టేజ్లో లైఫ్ స్టైల్ కాస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాక్లాగ్ ఉంటారు కాబట్టి అమౌంట్ ఎక్కువ పంప్ చేయొచ్చు మార్కెట్లోకి. రెండోది, ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం చాలా ఈజీ. ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో ఇన్ఫ్లేషన్ బీట్ చేసి అడిషనల్ అమౌంట్ సంపాదించుకోవచ్చు. అదే మనం బ్యాంకులో ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఇన్ఫ్లేషన్ మ్యాచింగ్ అమౌంట్ మీకు వస్తుంది కాబట్టి మీకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అనుకుంటే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. మూడోది, కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ టైం ఇస్తే. కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది అనమాట ఎక్కువ టైం ఇస్తే. అందుకని అర్లీ స్టేజ్లో బీన్ చేస్తున్నారు కాబట్టి మీకు మ్యాక్సిమం కాంపౌండ్ అవుతుంది. వారం ఎఫెక్ట్ ఎక్కువ మనీ సంపాదించడం సీక్రెట్ అండ్ 13 ఏజ్లో బీన్ చేయడమే. 13 ఏజ్లో బీన్ చేశారు కాబట్టి కాంపౌండ్ ఎఫెక్ట్ 60 తర్వాత చాలా మ్యాక్సిమం కనపడేది అనమాట మనకి. ఓకే, అండ్ ఫోర్త్ వన్, యంగ్ స్టేజ్లో రిస్క్ టాలరెన్స్ లెవెల్ మ్యాక్సిమం లెవెల్లో ఉంటాయి. ఎందుకంటే ఫ్యామిలీ లేరు, డిపెండెన్స్ లేరు, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ రాంగ్ వెళ్ళినా సరే తట్టుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది, డిపెండెన్స్ లేరు కాబట్టి. కాబట్టి రిస్క్ టాలరెన్స్ హై ఎండ్లో ఉన్న అర్లీ స్టేజ్లో బిగిన్ చేస్తే మార్కెట్లో పెడితే కాంపౌండ్ ఎక్కువ చేయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెండోది, తిన్ని అమౌంట్ కూడా మ్యాక్సిమం అయ్యే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో టైం వాల్యూ ప్లస్ కాంపౌండ్ ఎఫెక్ట్ రెండు డెడ్లీ కాంబినేషన్ కాబట్టి అర్లీ స్టేజ్లో తక్కువ అమౌంట్ వచ్చిన సరే బిగిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కాంపౌండ్ 12% వేసామండి, అదే కనుక మనం 20% కాంపౌండ్ వేస్తే ఇంకా చాలా పెద్ద అమౌంట్ వస్తుందన్నమాట. నేను ఇక్కడ కన్జర్వేటివ్ పెట్టాను. సో అందుకని ఎవరైనా సరే మీ సన్స్ కనుక లేదా డాటర్స్ కనుక జాబ్ రాగానే ఇమీడియట్గా ఎస్ఐపిలో కనుక మనం మంత్లీ మార్కెట్లో పంపించినట్లయితే అండ్ కాంపౌండ్ ఎఫెక్ట్లో వాళ్ళు రిటైర్మెంట్ కల్లా మంచి ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది షార్టెస్ట్ వే అండ్ ఈజీ వే అండ్ పాసిబుల్ వే అనమాట వెల్త్ క్రియేషన్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. కాబట్టి ఈ స్క్రీన్ షాట్ చూస్తే మీకు అర్థమైతే అర్లీ స్టేజ్ అడ్వాంటేజ్ ఏముంటుందో. కాబట్టి అందరూ కూడా అర్లీ స్టేజ్లో బిగిన్ చేయండి. 20 నుంచి 25 ఏజ్ లోపు ఎక్కువ మంది జాబ్లు వస్తాయి కాబట్టి ఆ టైంలోనే మీరు బిగిన్ చేస్తే కనుక ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదా మీరు ఇయర్లీ ఒకేసారి 1 లాక్ 2 లాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా 20-25 ఇయర్స్ తర్వాత ఈచ్ 1 లాక్ గోయింగ్ టు కన్వర్ట్ యాజ్ 1 crore అలాగని కూడా మీకు కాంపౌండ్ అవుతుంది. మొత్తానికైతే కెరియర్ స్టార్టింగ్లోనే, ఓకే, మ్యారేజ్కి ముందే మ్యాక్సిమం మనీ మీరు మ్యూచువల్ ఫండ్స్, ETFs, ఇండెక్స్ ఫండ్స్ ఇలాంటి వాటికి అలొకేట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి రిటైర్మెంట్ అప్పుడు మనం SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ యాక్టివేట్ చేయడం ద్వారా మళ్ళీ కాంపౌండ్ అమౌంట్లో ఉంచి మంత్లీ 2 లాక్ 3 లాక్ ఇన్కమ్ మనం బ్యాక్ తీసుకోవచ్చు లైఫ్ టైం అనమాట. కాబట్టి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అండ్ ఇన్ఫ్లేషన్ బీట్ చేయడానికి ఇది మనకి ఎలా హెల్ప్ అవుద్దో, కాంపౌండ్ అవ్వడానికి ఎలా హెల్ప్ అవుద్దో మీకు అర్థమవుతుంది అనమాట. సో వారన్ బఫెట్ లాంటి పెద్ద ఇన్వెస్టర్ సీక్రెట్ కూడా ఇది అర్లీ స్టేజ్లో బిగిన్ చేసుకోవటం అనమాట. సో మీరు కూడా రేపే స్టార్ట్ చేయండి, ఇంకా మీరు కనుక ఎస్ఐపి కనుక స్టార్ట్ చేయకపోతే. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.